వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో భారీ సభ. ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు. జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదని విమర్శలు. గుత్తిలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న వైసీపీ. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ అన్న షబీర్ అలీ. భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపణ. తన ఫోన్ 5 ఏళ్ల పాటు ట్యాపింగ్ లో ఉందని వ్యాఖ్య. కేసీఆర్ తన సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపాటు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సమావేశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలను ఆవిష్కరించిన షర్మిల. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన షర్మిల. ఏపీలో ఆ 2 పార్టీలు మోదీకి బానిసలని విమర్శలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశామంటూ సీఎం జగన్ ను చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమను నీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ కు సీమ అంటే హింస, హత్య రాజకీయాలని విమర్శించారు. కానీ తెలుగుదేశం పార్టీ సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని ఉద్ఘాటించారు. దానికి నీళ్లు అవసరం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. లేకపోతే ఇక్కడ రాజోలి మండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. ఏమీ తెలీదు. అయితే అన్ని తెలిసినట్టు నటించే కమల్ హాసన్ నాటే పెద్ద నటుడు ఇతను. నేను అందుకే అన్నా ఇతని కరకట్ట కమల్ హాసన్ ఇతను. ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు, మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని, మా చిన్నాన్న ఉన్నాడు ఆయన కూడా చంపేశారు, నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, మీరు ఐస్ అయిపోయారు, ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది. సీమలో 52 సీట్లలో 49 సీట్లు గెలిపించారు. ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ల పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను, ఏ రోడ్డు వేశాను, ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంచో పైన ఏం ఆలోచించాడు, అవినాష్ రెడ్డిని ఎటగా పాడుకోవాలి, అది కూడా వస్తానని చెప్తాను. అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2,000 కోట్లు. ఆ రోజు మీరు చూస్తే ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్ రిజర్వాయర్, పులి కనుమ, అవుగు టనల్, అందరి నీవా, గాలేరు నగిరి, అన్ని ప్రాజెక్టులపైన ప్రాధాన్యత పెట్టాను. నేను ఎన్నోసార్లు కడపకొచ్చాను, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించాను. కడప మీరు చూస్తే గండెకోట పూర్తి చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కనీసం 5% పూర్తి చేసి అందరి నీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా,
వాళ్ళ పేపర్ ఉంది, సాక్షి పేపర్, దానికి 1,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఆయన గుమస్తాన్లు పెట్టుకున్నాడు అడ్వైజర్స్ గా, వాళ్ళ కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రాయలసీమ పైన 2,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు. నేను అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కళ. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం 72% పనులు పూర్తి చేశా. అదే మరి నాగార్ సాగర్ వరకు నీళ్లు తేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను, పట్టి సీమను పూర్తి చేశాను. ఈ 5 ఏళ్లు నేను ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచెర్లకు వచ్చేటివి, బనకచెర్లకు వచ్చుంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది, నా జీవిత ఆశయం నెరవేరు. అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించింది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ యాత్రకు జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వైసీపీ. ఇందులో భాగంగా మేమంతా సిద్ధం సభతో జగన్ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన పథకాల గురించి చెప్పడమే కాకుండా గతంలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. 4వ రోజు మేమంతా సిద్ధం సభలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా విపక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ది జరిగింది. తుగ్గలి రాధన పరిధిలో 10,000 జనాభా ఉంది. ఈ 2 గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కా చెల్లెమ్మల ఖాతాలోకి నగదు జమ చేశాం. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు, కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం మతం ప్రాంతం చూడకుండా సాయం చేశామని పేర్కొన్నారు. ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి, ఇటువంటి విప్లవాత్మిక మార్పులు మన గ్రామంలో ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు? మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 2 సచివాలయాల పరిధులకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే, ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1,748 ఇళ్ళు ఉన్నాయి. ఈ మొత్తంగా 1,748 ఇళ్ళున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించి 1,748 ఇళ్ళులుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో
మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు 1748 ఇళ్ళకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేళతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది, అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు. పిఠాపురంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేన అధినేతకు కేటాయించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పోటీ చేయాలని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ కి సీటు వెళ్లింది. తొలుత పవన్ కళ్యాణ్ కాకినాడ బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. దీంతో పిఠాపురం సీటు తనదేనని వర్మ ఆశలు పెట్టుకున్నారు. చివరకు సామాజిక వర్గాలను బేరీజు వేసుకున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనసేన అభ్యర్థుల జాబితాలో పవన్ కళ్యాణ్ పేరును ఖరారు చేశారు. దీంతో వర్మ అసంతృప్తి చెందారు. వర్మకు సీటు ఇవ్వాల్సిందేనని అటు టీడీపీ నేతలు కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు, వర్మను బుజ్జగించారు. దీంతో అసంతృప్తికి చెక్ పడింది. అయితే వర్మ చేసిన త్యాగాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారు. ఆయన్ను కలిసి ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం పిఠాపురం వెళ్లిన పవన్ కళ్యాణ్ వర్మను కలిశారు. ఆయనతో చర్చించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన కోసం వర్మ త్యాగం చేశారని పవన్ చెప్పారు. కూటమి విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అటు వర్మ మాట్లాడుతూ పిఠాపురంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ముఖ్య నాయకులందరికీ తెలుగుదేశం ముఖ్య నాయకులందరికీ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలందరికీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అన్ని కూడా మీరు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలాగే నా విజయం కోసం నేను ఉన్నానని చెప్పి ఆశిస్తున్నందుకు వారికి ఈరోజు ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేయడానికి వచ్చాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ప్రభాకర్ రావు రిటైర్ అయ్యాక ఆయనను పావుగా వాడుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. తన ఫోన్ 5 ఏళ్ల పాటు ట్యాపింగ్ లో ఉందన్నారు. చివరకు కేసీఆర్ తన సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్ దుర్మార్గం బయటపడిందన్నారు. దమ్ము లేదు కాబట్టి అందరూ మా దగ్గర తొడలు కొట్టుకున్నారు, ఇవాళ ఏడుస్తున్నారు, మాతోనే పోతారు మాతోనే పోతారు. బిడ్డ దేవుడు
బతికి ఉన్నప్పుడు చూపించేస్తాడు, ఈ భూమి మీదనే చూపిస్తాడు. నువ్వు వేరే ఎక్స్ట్రా సీట్ చేసి ఇతర పార్టీలను ఖరాబ్ చేసి ఈ వ్యవస్థను చెడగొట్టినారు. ఇలా ఒక బిడ్డ చేరుకున్నది, ఇంకా 4 దినాలు అయితే కుటుంబంలో ఇంతమంది చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ భార్యాభర్తలకు వచ్చే ఫోన్ ఇంత రాయవరణ భార్యాభర్తలు మాట్లాడింది కూడా ట్యాపింగ్ చేశారు. అది కూడా వాళ్ళ కుటుంబ వ్యక్తులు కూడా చేసింది. నా పేర్లు వస్తే వెళ్ళగా మీకు రాబోతున్నాయి. ప్రైవేట్ టాక్స్ చాలా పెద్ద నేరం ఉండేది. వాడు రాధాకృష్ణ అనేటువంటి పాయింట్ ఏం దాదగిరి అనిపించాడు. 9 సంవత్సరాలు వాడే ఆ ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు. డిఐజీ రిటైర్డ్ అయ్యాక 9 సంవత్సరాలు మార్చి అదనపు బాధ్యతలు ఇచ్చినారు. పక్క ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ కేస్ ఇక భూ కబ్జాలు వాడు కన్నరావు అనేటువంటి వాళ్ళు అన్న కూడా పారిపోయాడు సింగపూర్కు. సెటిల్మెంట్ రోడ్ ఇంకోటి కొత్తగా పారిపోయాడు. కాందా మొత్తం పారిపోతారు చూడండి మీరు. ఇప్పటికి 3 నెలల లోపల ఇంకా మనం ఏం చేయలేదు. ఇప్పటికే సగం మంది ఖాళీ అయిపోతున్నారు. అందుగురించి ఇవాళ మేమనేది ఏమంటే న్యాయం అని దేవుడు చూస్తాడు. అన్యాయం చేస్తే తెలంగాణ పేరు మీద దోస్తున్నారు. విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏపీలో వైసీపీ టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారంటీలను ప్రకటించారు. ఇలా ఐటీని గాని సిబిఐని గాని ఈడీని గాని వాడుకొని కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకూడదు, కాంగ్రెస్ పార్టీ ఒక్క రకంగా కూడా లాభపడకూడదు అన్న అజెండానే పెట్టుకొని బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఐటీ అఫీషియల్స్ అయినా ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ వాగ్దానం చేశారు, మీరు దేశ ప్రజల కోసం ఉన్నారు, బీజేపీ పార్టీకి మీరు తొత్తులు కాదు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ని భ్రష్టు పట్టిస్తుంది బీజేపీ పార్టీ. ఒక సిబిఐ అయినా ఒక ఈడీ అయినా ఒక ఐటీ అయినా ఇలాంటి ఏ తీసుకున్నా కూడా బీజేపీ పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు. ఇది తగదు, ఇది ప్రజాస్వామ్యానికి తగదు. మళ్ళొక్కసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బలమంతా ప్రజల నుంచి వస్తుంది. ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆశ, ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం. దాంట్లో నుంచే పుడుతుంది కాంగ్రెస్ పార్టీ బలం. మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీకి, మీరు కాంగ్రెస్ పార్టీని బెదిరించలేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుంది కాబట్టే బీజేపీకి ఇంత భయం పుట్టుకుంది. లేకపోతే ఆఖరికి చంద్రబాబు గారితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు అసలు మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ చేయకపోయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు ఇంకా చెప్పనే లేదు. చంద్రబాబు గారు మనకు ఒక్క రకంగా స్పెషల్ స్టేటస్ అయినా ఇవ్వలేదు, పోలవరం అయినా ఇవ్వలేదు, రాజధాని ఘటనివ్వలేదు, ఏది చేయకపోయినా బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు చేయకపోయినా వాళ్ళ రాజ్యసభ వాళ్ళ మనుషులకు మీరు రాజ్యసభ మెంబర్లు ఎందుకు ఇస్తున్నారు? అదానికి అంబానీకి మీరు ఎందుకు పనిచేస్తున్నారు? మీ టీడీడీ మెంబర్షిప్లు అయితేనేమి ఇలాంటివన్నీ బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ప్రతి బిల్లుకు ఎందుకు సహాయపడుతున్నారు? ఇలా బీజేపీ తొత్తులుగా ఎందుకు మారారు వైసీపీ టీడీపీ పార్టీలు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీ ఈరోజు అవమానించింది కాంగ్రెస్ పార్టీని కాదు, ఈరోజు బీజేపీ అవమానించింది దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ. Yes. That is what we think. BJP is using not only the IT department, but even the ED, even the CBI and every institution in the country is being used by the BJP party only to tarnish Congress party, only to curtail the strength and the growth of Congress party. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. అమలు అవుతుంది. వాస్తవానికి అడుగుతున్నాం, ఇది భారతీయ జనతా పార్టీయా లేకపోతే భయంకరంగా బెదిరిస్తున్న జనకంటక పార్టీయా?
అసలు ఏమిటి మీ ఉద్దేశం? బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 7,000 కోట్ల రూపాయలు వస్తే తప్పులేదు. అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడిచ్చారు అన్న అంశాలన్నీ రహస్యమే. బీజేపీ పార్టీ ఇన్ని రహస్యాలు దాచిపెట్టినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ రకంగా బలం చేకూరకూడదు అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యంలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ చేతిలో మా ప్రభుత్వాన్ని ఒక్కసారి టచ్ చేసి చూడు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డిని హెచ్చరించారు. గాంధీభవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలు పాడిందే పాట అన్న సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. ఆయనేమి జ్యోతిష్యం చదవలేదన్నారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 48 గంటల్లో కూలిపోతుందని మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ టచ్ చేసి చూడమని, ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. ఎట్లా తెలిసిందో సరే ఇబ్బందిలో కదా, అదే చెప్పబ్బా ఎట్లా చేయ ఊరికే అంటే మాట మాట్లాడే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి, ఆయన జ్యోతిష్యం చదవలే మరి మరొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ కోరుతా ఉన్నా, బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులలో బలహీన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని హితవు చెప్తాను. అందరూ నమస్కారం. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్, మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్ చాట్ అప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడదాం. దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే ఆయన భారతదేశ చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని, పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుందన్నారు. ఈ అంశంపై స్పీకర్ వెంటనే స్పందించాలని కోరారు. స్వయంగా దానం నాగేందర్ కూడా ఓ ఛానల్లో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ను కలిసేందుకు వెళ్తే అక్కడ ఎవరూ లేరని, అటెండర్ మాత్రమే ఉన్నానన్నారు. కార్యదర్శి వద్దకు వెళ్తే ఆయన కూడా అందుబాటులోకి రాలేదన్నారు. 4 ఎమ్మెల్యేలను కలిసి వెళ్తే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకుని పక్షంలో కోర్టుకు వెళ్తామన్నారు. దానం నాగేందర్ వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆ రోజు మార్చి 18 నుంచి అయితే ఇవాళ మార్చి 30, దాదాపు 12 రోజులైంది, ఏ మాత్రము రెస్పాన్స్ లేకపోతే ఇవాళ సెకండ్ అఫిడవిట్ ఇద్దామని మరొక్కసారి ఇద్దాము స్పీకర్ గారికి. మరి స్పీకర్ ఆఫీస్ కి పోతే ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్ పోతే ఆడ ఎవ్వరు కూడా లేకపోవడం, ఆ ఆఫీస్ లో కేవలం ఒక అటెండర్ మాత్రమే ఉంటే అక్కడి నుంచి సెక్రటరీ గారికి పోయినాం. సెక్రటరీ గారు, అసెంబ్లీ సెక్రటరీ గారు ప్రాబ్లీ తనకి ఏం ప్రెషర్ ఉన్నాయో ఏమున్నాయో తను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసి అవాయిడ్ చేసే ప్రయత్నం చేసాం. మేము అడిషనల్ ప్రూఫ్స్ ఆ రోజు ఇచ్చిన దానికంటే ఇంకా సెకండ్ అఫిడవిట్ లో అడిషనల్ ప్రూఫ్ పెట్టి ఇవ్వాలని అనుకున్నాం. అడిషనల్ ప్రూఫ్స్ ఏంటంటే ఇలా దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి స్పీకర్ గారికి అని అడిషనల్ది ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇద్దామని పోయినాం. అదే విధంగా భూపాల్ రెడ్డి గారు కూడా ఒకసారి పార్టీ ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి పోతే ఆ రోజు డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం తను తీసేస్తే తను కోర్టుకు పోతే కూడా కోర్టుది డాక్యుమెంట్ కూడా అటాచ్మెంట్ చేసి ఆ రోజు కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు చేసింది చైర్మన్ గారు ఆనాడు చేసింది కరెక్ట్ అని కోర్టు ఆర్డర్ కూడా అది కూడా అటాచ్ చేసి ఇవాళ ఇస్తా ఉన్నాం.
నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇవాళ ఉట్టి తెలంగాణలే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి, తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండిడేట్ తో పాటు పార్టీ బీఫామ్, ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని, మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. దయచేసి దీని మీద వెంటనే స్పందించాలని మా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. అదే విధంగా నేను గౌరవ స్పీకర్ గారు కూడా కోరేది ఏంటంటే, ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము, దీంతో పాటు రిజిస్టర్ పోస్ట్ చేస్తాము, మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము, కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము నలుగురం ఎమ్మెల్యేలం మేడం, ఎమ్మెల్యేలు పోయినప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సెక్రటరీ గారు మీరు అందరు ఎమ్మెల్యేలకి సెక్రటరీ, దయచేసి మీరు కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే బాగుండేది. మీకు ఏమొత్తిళ్ళు ఉండే నాకు తెలియదు, కానీ మీరు రిప్రజెంటేషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని వేచి చూస్తా ఉన్నాం. తీసుకోకపోతే మాత్రం తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన కోర్టుకు పోతాం, ఫర్దర్ గా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎట్టు పరిస్థితిలో ఇలా దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోవడం అంటే దానంత సిగ్గుచేటు ఇంకా లేదని నేను అనుకుంటా ఉన్నాను. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలు చేరారు. జనసేనలో కీలకంగా పనిచేసిన పిథాని బాలకృష్ణతో పాటు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానుబోయిన మల్లికార్జున సహా పలువురు జనసేన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ఉన్న సీఎం జగన్ ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఆయన ఆశయాలు తమకు నచ్చాయని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో చేరుతున్నామని పిథాని బాలకృష్ణ తెలిపారు. పిఠాపురంలో జనసేన కోసం తాము ఎనలేని కృషి చేశామని, అయినా పవన్ కళ్యాణ్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ముమ్మిడివరంలో వైసీపీ గెలుపునకు కృషి చేస్తామని పితాని బాలకృష్ణ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడప జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో భారీ సభ. ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు. జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదని విమర్శలు. గుత్తిలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న వైసీపీ. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ అన్న షబీర్ అలీ. భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపణ. తన ఫోన్ 5 ఏళ్ల పాటు ట్యాపింగ్ లో ఉందని వ్యాఖ్య. కేసీఆర్ తన సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపాటు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సమావేశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలను ఆవిష్కరించిన షర్మిల. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన షర్మిల. ఏపీలో ఆ 2 పార్టీలు మోదీకి బానిసలని విమర్శలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? నేను చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.